బాబులే పెద్ద బొమ్మడల ఇది అంటే వద్దంట ఇందులో కూడా ఉన్నాయి బొమ్మడే. ఫ్రెండ్స్ చేపలైతే తీసుకున్నాను చూడండి, చిన్ని చిన్ని పక్కులు, వీటిని క్లీన్ చేసుకోవాలి. వాళ్ళంటే ఒకరోజు ఎక్కువ తీసుకుని వెళ్ళచ్చు కదా అన్నారు. ఎక్కడ ఎక్కువ తీసుకొస్తే ఇట్లన్నీ క్లీన్ చేసేది నేనేను, కృప నాకేసింది బాధ్యత. కృప చేపలు రెడీ, కిలో మాయనైతే చేపలు నీట్గా తోముతున్నాడు. పక్కలు చాలా బాగున్నాయి, తెల్లగా ఉన్నాయి పక్కలు. ఏమండి దేపు, అన్నీ ఒకసారి కాకుండా కొంచెం కొంచెం కదా పట్టదు. అది తోమేసిన తర్వాత ఇంకా తలకాయి రెక్కలు అన్నీ తీసేసి నీట్గా క్లీన్గా కోసేసుకోవాలి. లాస్ట్ ఫైనల్ చాలా తెల్లగా బాగా వచ్చేసాయి నీట్గా. హాయ్ ఫ్రెండ్స్, మా ఆయన చేపలు అయితే చాలా నీట్గా కడిగిచ్చేసాడు, ఉప్పేస్తూమి చాలా బాగున్నాయి చేపలు అయితే. పక్కలు ముందుగా దీంట్లోకి
చేపల పులుసులకు నేర్చుకునే పదార్థాలు. ముందుగా చింతపండుని కొంచెం తీసుకున్నాను. ఇందులో ఫస్ట్ నీళ్ళు పోసి కడిగి తత్త నానబెట్టేసుకుంటా. తర్వాత ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర దోరగా వేయించుకొని పొడి చేసి పెట్టేసుకున్నాను. బాక్స్లో తీసి పెట్టేసుకున్నాను. ఎర్రగడ్డలు తరిగి పెట్టిన, సన్నగా తరిగి పెట్టిన ఎర్రగడ్డలు, టమోటా, మామిడికాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇందులో పసుపు ఉంది, పసుపు, ఉప్పు, ఆవాలు, మెంతులు, నూనె, కారం, చేపలు. ఫ్రెండ్స్, మీరు చాలామంది కొంతమంది అడుగుతున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయట్లేదు మీరు చేపల కూరలోనే. మా పెద్దవాళ్ళు చెప్పారు, మా పెద్దవాళ్ళు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయరు, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి ఏదైనా ఒక ఈ ఈ కూర కాకుండా వేరే చేపలతో ట్రై చేస్తాము. ఆ టేస్ట్ అనేది మేము కూడా ఆస్వాదిస్తాం. ఓకే ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి వేస్తే ఎలా ఉంటుందో అనేది ఆస్వాదిస్తాం. ఎప్పుడు వేసుకోలేదు మేమైతే. మళ్ళీ ఒకసారి వంట చేసే ముందు ఒకసారి పసుపు, పసుపు తగినంత, కారం, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, ఒకసారి కలుపు వేసుకుంటా. ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు, చింతపండు పులుసులు పోసుకుంటా. చింతపండు పులుసు రెడీ అయిపోయిందా? ఇంకా నూనె, ఇందులోకి ఫస్ట్ ఆవాలు, మెంతులు. బాగా పగలుతున్నాయి కాదు కృప, తిరగమతి కిందలా అవి పగిలిపోయినాయి. ఎర్రగడ్డలు మంట ఎక్కువైనట్టు ఉంది, సిమ్లో పెట్టుకోకూడదు. తగ్గిలేవా సిమ్నే? కానీ కృప, ఈ చేపల కూర అనేది కట్ల మీద వండుకొని తింటేనే బాగుంటుంది. కట్ల పొయ్యి మీద దీంట్లోకి కరివేపాకు, అందులో ఈ చిన్న చేపలు కదా, ఇంకా మనకి టేస్ట్ రావాలంటే ఇలా కట్ల మీద ఉండాలంటే తప్పదమ్మా. పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, నెల్లూరు పద్ధతిలో. నెల్లూరు పద్ధతిలో, నెల్లూరు పద్ధతి మా పూర్వీకులు కానీ మా పెద్దవాళ్ళు కానీ ఇలాగే చేసుకుంటారండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయరు ఇక్కడ ఈ ఏరియాలో మా ఏరియా. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ టేస్ట్ అనేది మేము కూడా తినాలి ఆశపడుతున్నాం. మాకు పక్కన కొరకి కరివి పెట్టుకున్న టమాటా ముక్కలు తగ్గిపోయి కలిపి పెట్టుకున్న ఈ చేపల పులుసుని వేగిపోయిన టమాటా ఎర్రగడ్డలతో పోసేసుకుంటాను. ఇప్పుడు దీంట్లోకి మామిడి దెబ్బ, దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకో, పోస్తా. చేపలు ఉన్నాయి దాంట్లో. మామిడి దెబ్బలు వేసేసా దాంట్లో?
ఒక 10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత చూడండి బాగా వచ్చింది పొంగు. ఇందులోకి ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు దోరగా వేయించి పెట్టుకున్న పొడి పౌడర్ వేసి వాసన రాకుండా ధనియాల పొడి వేసుకున్నా చూడు అది ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూడియా. కూరంకా 5 నిమిషాలు అయితే తీసేయాల. ఉడికిపోయింది ఉడికిపోయింది ఉడకొచ్చేసింది ఇంత కొంచెం బొగ్గుల మీద ఉడకాలి మంట మీద కాకుండా. వా 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 బాగుందా? అన్నంలో సరిపోద్దులే ఉప్పు కొంచెం బాగుంది కృపా. పక్కిల టేస్ట్ వేరే లెవెల్ చాలా బాగుంది. కారం బాగుంది కృపా. నాకైతే కూర అంతా తినేయాలనిపిస్తుంది. అన్నంలో ఏం తింటావా? కొంచెం ఉడకాలి. కూర అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అంటే కూర అంతా ఉడికిన తర్వాత ఒక అరగంట బొగ్గుల మీద అలా ఉండిచ్చి చేస్తే బాగుంటుంది. బాగుంది కృప. పక్కలు కూడా ఎక్కడ చెదిరిపోలేదు. బాగున్నాయి నీట్గా ఉన్నాయి. బాగుంది. దీంట్లో ఒక్కటి తక్కువైంది. చింతాకపొడి. చింతాకపొడి ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో తింటేను వీడియో నచ్చే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.